వెల్కమ్ బ్యాక్. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగ సంఘాల పరిస్థితుల గురించి, వాళ్ళ సమస్యల గురించి ప్రభుత్వం అసలు ఎంతవరకు ఆలోచిస్తుంది, జరుగుతున్న చర్చలు ఎంతవరకు సఫలీకృతం అవుతాయి, ఉపయోగపడేయని, అసలు సిఎస్తో అఫీషియల్ మీటింగ్ ఎప్పుడు ఉండబోతోంది, అలాగే ప్రభుత్వం వాళ్ళ సమస్యలను ఎప్పుడులోపు తీర్చబోతోంది అనే అంశాల గురించి మనం చర్చిస్తున్నాం. మనతో దివాకర్ గారు, ఏపీ రెవెన్యూ జేఏసీ చైర్మన్, అలాగే శ్రీకాంత్ రాజు గారు ఉన్నారు, విమెన్స్ అండ్ చైల్డ్ అండ్ వెల్ఫేర్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్, వాళ్ళతో మనం మాట్లాడుతున్నాం. రైట్, ఇంతకుముందు నేను ఒక బ్రేక్ ముందు ఒక అంశం చెప్పాను, ఎందుకని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురాలేకపోయారు అనే అంశం వచ్చినప్పుడు, అఫ్కోర్స్ కరోనా కారణం అని చెప్పేసి దివాకర్ గారు అన్నారు, శ్రీకాంత్ గారేమో మేము తెస్తూనే ఉన్నాం ఎంతో కొంత, కాకపోతే అది పూర్తి స్థాయిలో ఒక చివరికి ఉద్యమ రూపం దాల్చడానికి కొంత సమయం పట్టింది, ఇంత ఎక్కువ ప్రెజర్ తీసుకురావడానికి కొంత టైం స్పామ్ అనేది గడిచింది అని చెప్తున్నారు. బట్ వీటన్నిటికంటే ముఖ్యంగా ప్రభుత్వం మీద అంత ఒత్తిడి తీసుకురాలేకపోవడానికి ఒక ప్రధాన కారణంగా ఉద్యోగ సంఘాల్లో ఐక్యత లోపించడం, ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా రకరకాల ఉద్యోగ సంఘాలు వ్యవహరించడం, కొంతమంది ప్రభుత్వానికి సానుకూలంగా ఉండడం, ప్రభుత్వం చేత ప్యాంపర్ చేయబడడం, కొంతమంది కొంత ప్రభుత్వానికి దగ్గరయ్యే ప్రయత్నం ఆ హెల్దీ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసుకోలేకపోవడం ప్రధాన కారణంగా మనం చెప్పుకోలేమంటారా శ్రీకాంత్ గారు? తప్పకుండానండి, మీరు అడిగిన దాంట్లో ఖచ్చితంగా నేను ఏకీభవిస్తాను. అయితే మీరు అన్న సెకండ్ లైన్ ఏంటంటే కొంత ట్యాంపరింగ్ చేయబడడం లేకపోతే ఒత్తిడికి లోనడం. హలో, చెప్పండి చెప్పండి. ఒత్తిడికి లొంగడం అనేది ఉద్యోగ సంఘాలకి కాదండి, ఉద్యోగ సంఘం అంటేనే ఒత్తిడికి లొంగకుండా పనిచేయడం కోసమే, యూనిటీగా ఉండడం కోసం పెట్టుకుంటాం. ఉద్యోగ సంఘాలు వాళ్ళు ఎందుకు సరెండర్ అవుతున్నారు అంటే వాళ్ళ అవసరాలు వాళ్ళ టార్గెట్స్ వేరే ఉన్నాయి. కాదు, నేను అనేది శ్రీకాంత్ గారు, అందరూ అని నేను చెప్పట్లా, అందరూ అని చెప్పట్లా. ఉద్యోగ సంఘాల్లో కొంతమంది అంటే ఎవరికి వారు ఏమైనా తీరా అన్నట్లుగా కొన్ని కొన్ని సంఘాలు ఉండడం, వాళ్ళు కొంత ప్యాంపర్ చేయబడడం, వాళ్ళకి లొంగడం వల్ల కూడా ఇది అంత స్ట్రాంగ్గా ఒక క్రిస్టల్ క్లియర్గా ఉండలేకపోతున్నారు డిమాండ్స్ విషయంలో అనేది నా ఉద్దేశం. షూర్ సార్, ఖచ్చితంగా. ఇప్పుడు ప్రభుత్వం దగ్గర 4 సంఘాలు ఉన్నాయి సార్ ప్రధానంగా. 4 సంఘాలు విడివిడిగా ఉంటేనే ఏ ప్రభుత్వానికైనా ఈజీ, 4 కలిస్తే బ్రహ్మ బలంగా పనిచేస్తాయి. మేము కూడా ఎవరితో అయినా కలవడానికి సిద్ధంగా ఉన్నాం, కానీ మిగిలిన సంఘాల టార్గెట్ వేరు, వారి ఒప్పందాలు వేరు, వారు చేసే పనులు వేరు. వీరు గతంలో కూడా, గత ప్రభుత్వంలో కూడా అదే స్ట్రాటజీ మెయింటైన్ చేశారు, వారందరిని ఇంటికి సాగనంపారు. మరి ప్రస్తుతం ఈ ప్రభుత్వ పెద్దలు కానీ లేకపోతే ఈ ఈ ప్రభుత్వంలో ఈ సెక్టార్ చూస్తున్న వాళ్ళు కానీ ఒక కంట వాళ్ళని కనిపెట్టాలి. ఇప్పుడు కొత్తగా ఈ జేఏసీలు కలక మేము ఖచ్చితంగా చెప్తున్నాం, చంద్రశేఖర్ రెడ్డి గారికి ఏదో ఒక పదవి ఇప్పించడం కోసం వాళ్ళు ట్రై చేస్తూ వచ్చారే తప్ప ఉద్యోగస్తుల సమస్యల మీద పోరాడడానికి ఎంత మాత్రం కాదు. ఆ ఎజెండా వేరే ఉంది, లేకపోతే భయపడాల్సిన అవసరం ఏముంది? అంతే కదా, మా నాయకులు ముందుకు వస్తున్నారు, జనవరి 1 నుంచి వెళ్తాం, ఇది చెయ్యండి లేకపోతే జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ వేయండి అంటున్నారు. మీరు రండి ఖచ్చితంగా ఆయన దగ్గరికి వెళ్ళి ఏమంటే మీరు రేపు స్టేట్మెంట్ ఇస్తామని చెప్తున్నట్టున్నారు, లేకపోతే ఇంకోటి ఏదైనా ఫిక్సింగ్ సమ్ ఉంది, వీళ్ళు భయపడుతున్నారంటే ఏదో ఉంది. ఒక నిమిషం దివాకర్ గారు, మీరు ఒప్పుకుంటారా ఇప్పుడు శ్రీకాంత్ గారు చెప్పినటువంటి మాటలకి, మీరు కూడా అగ్రి అవుతారా, అదే జరుగుతుందా ఇంటర్నల్ గా? వినలేదా దేవా శ్రీనివాస్ గారు చెప్పిన మాటలు మీకు వినవలేదా? సరే, నేను అడిగిన ప్రశ్న సింపుల్ గా ఏంటంటే, ఉద్యోగ సంఘాల్లో చీలికలు ఏర్పడడం వల్ల ఎవరికి వాళ్ళు ఏమైనా తీరే అన్నట్లుగా ఎవరి సొంత నిర్ణయాలు వాళ్ళు తీసుకోవడం వల్ల, అందరూ కలిసికట్టుగా ఉండకుండా ఉన్న సంఘాలన్నీ కలిసికట్టుగా ఉండకుండా ఎవరికి వాళ్ళే కొంతమంది ప్రభుత్వానికి పాజిటివ్గా కొంతమంది ఉండడం, ఎక్కువ పాజిటివ్గా ఉండడం, ప్యాంపర్ చేయబడడం, కొంతమంది ఏమో అంత సఖ్యత మెయింటైన్ చేయలేకపోవడం ప్రభుత్వంతో, ఇలాంటి కారణాల వల్ల ప్రధానంగా ఎక్కువ ప్రెజర్ చేయలేకపోతున్నారు ప్రభుత్వం మీద మీ సమస్యల గురించి అనేది ఒక ప్రధానమైనటువంటి అభిప్రాయం, దీన్ని మీరు కాదనగలరా? ఇది కాదనలేని సత్యం అండి. ఖచ్చితంగా ఉద్యోగ సంఘాలన్నీ కలిసి ప్రభుత్వం దగ్గరకు వెళ్తేనే ఎందుకని ముందు ఈ రిజాల్వ్ చేసుకునే ప్రయత్నం ఎందుకు జరగడం లేదు ఉద్యోగ సంఘాల్లో? అన్ని సంఘాలు కలిసి ఒకసారి కూర్చొని మాట్లాడుకోవడం విషయంలో కానీ, ఒకే ఎజెండాని ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లడం అనే అంశంలో కానీ, నా వాయిస్ వినిపిస్తుందా మీకు దివాకర్ గారు?
ఎందుకని ఆ ప్రయత్నం జరగడం లేదు ఉద్యోగ సంఘాల మధ్యలో, ఆ సఖ్యత ఎందుకు కొరవడింది? ఉద్యోగ సంఘాల విషయంలో ఈ సఖ్యత కొరవడం అంటే ప్రధానంగా ఎవరైతే రెండు జేఏసీలుగా ఈ రోజున వచ్చారో వాళ్ళ పట్ల అయితే పూర్తిగా ఎక్కడా కూడా ఉద్యోగుల్లో ఏ విధమైన విశ్వాసం కూడా లేదని మాత్రం ఖచ్చితంగా మేము చెప్పగలం. అంటే దానికి ప్రధాన కారణం గతంలో వీళ్ళు ఏం చేశారో, గత ప్రభుత్వం దగ్గర ఏ రకంగా చేశారో, దాని పర్యవసానం ఆ ప్రభుత్వం ఏ రకంగా దెబ్బతిందో ఇవన్నీ కూడా తెలిసిన సందర్భం అయితే ఉందండి. ప్రస్తుతం ఏపీ రెవెన్యూ జాయింట్ యాక్షన్ కమిటీగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగుల సంఘంతో కలిసి ఎక్కడా కూడా ఉద్యోగుల సమస్యల పట్ల రాజీ లేని పోరాటమే ఈ రోజు వరకు చేయడం జరిగింది. ప్రభుత్వం ద్వారా ఖచ్చితంగా రిప్రజెంట్ జరిగింది, చేయడం జరిగింది. అయితే ఈ రోజున ప్రభుత్వం నుంచి వచ్చిన స్పందన కూడా చాలా హర్షణీయం. ఆ రకంగా త్వరలో చీఫ్ సెక్రటరీ గారి నేతృత్వంలో మీటింగ్ అయితే ఖచ్చితంగా జరుగుతుందని మేమైతే చెప్పగలం. ప్రధానంగా ముఖ్యంగా మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే, ఒక ఉద్యోగులకు సంబంధించిన సమస్యలు తెలిసిన, ఉద్యోగులకు సంబంధించిన విషయాలకు అవగాహన ఉన్న ఒక సిఎస్ గారి నేతృత్వంలో ఐఏఎస్ అధికారుల బృందం ఒకటి నియమిస్తే ఇది ఖచ్చితంగా ఇది సాల్వ్ అవుతుందని, ఉద్యోగులకి ప్రభుత్వానికి మధ్య ఏ విధమైన సమస్యలు ఉండకుండా ఈ సమస్యల పరిష్కారానికి కూడా ముందుకు వెళ్తుందని ఈ సందర్భంగా నేను తెలియజేను. కాదండి, ఇప్పుడు వెళ్ళిన జేఏసీలు ఇద్దరు కూడా ఉద్యోగ సంఘాల రిప్రజెంటేటివ్లుగానే వెళ్ళి అక్కడ మాట్లాడారు అని మీరు భావిస్తున్నారా? ఫుల్ ఫ్లెడ్జ్డ్ రెస్పాన్సిబిలిటీ వాళ్ళ మీద ఉందని మీరు అనుకుంటున్నారా? ఫుల్ ఫ్లెడ్జ్డ్ రెస్పాన్సిబిలిటీ అయితే వాళ్ళ ట్రాక్ రికార్డ్ని బట్టి చూస్తే మాత్రం ఖచ్చితంగా లేదు. అంటే అంటే నేను అడిగేది ఏంటంటే, ఇప్పుడు శ్రీకాంత్ గారు కానీ దివాకర్ గారు మీ ఇద్దరు కూడా మాట్లాడేది ఏంటంటే, మాకు ఎంతో కొంత నమ్మకం ఉంది వీళ్ళు వెళ్ళి మాట్లాడడం వల్ల సజ్జలు గారు రెస్పాండ్ అయ్యారు కదా, దానివల్ల మాకు హ్యాపీ అంటున్నారు. అట్ ద సేమ్ టైం వాళ్ళు వెళ్ళడం మమ్మల్ని పిలవకుండా, అంటే రికగ్నైజ్డ్ సంఘాలను పిలవకుండా వెళ్ళడం అనేది, యా శ్రీకాంత్ గారు చెప్పండి, రికగ్నైజ్డ్ సంఘాలను పిలవకుండా వాళ్ళు వాళ్ళు వెళ్ళి కలుసుకోవడం అనేది మంచి పరిణామం కాదని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నుంచి వస్తున్నటువంటి సమాధానం ఏంటి? మిక్స్డ్ రెస్పాన్స్ అసలు. ఖచ్చితంగా వాళ్ళు వెళ్ళడం వల్ల సజ్జల గారు స్పందించారు అనేది మా ఉద్దేశం కాదండి. ఓకే, మీరు గత వారం రోజులుగా మీరు చూస్తే మేము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘంతో కలిసి, మేము ఏవైతే ఉన్నామో ఒక 40-50 డిపార్ట్మెంట్లు కలిసి 1వ తారీఖు డిసెంబర్ 31 డెడ్ లైన్ పెట్టాం. మేము మా స్పీడ్ తట్టుకోలేక, మేము ముందుకెళ్ళడం చూడలేక నిన్న మొన్న వీళ్ళు కలిసినట్టు యాక్ట్ చేశారు. ఓకే, క్రెడిట్ ని కొట్టేసే ఒక గేమ్ ఇదంతా కేవలం? ఖచ్చితంగా ఖచ్చితంగా క్రెడిట్ కొట్టేసే గేమ్. అయినా మాకు ఇబ్బంది లేదు, నేను అనేది అదే, అయినా మాకు ఇబ్బంది లేదు. ఉద్యోగస్తులకు మేలు జరుగుతుందంటే ఎవరికి ఆ కిరీటం ఇచ్చినా మాకేం పర్వాలేదు. ఓకే, కానీ మీరు చూడండి, వారం రోజుల నుంచి మీరు బయటలేస్తారు కదా సార్? అవునవును, చెప్తూనే ఉన్నాం ఉద్యోగ సంఘాల సమస్యల గురించి, వాళ్ళ డిమాండ్ల గురించి మేము చెప్తూనే ఉన్నాం. నిన్న ఈ 2 రోజుల్లోనే గుర్తొచ్చాయి వీళ్ళకి సమస్యలు. మరి 2 ఏళ్ళ నుంచి ఏమైపోయారు వీళ్ళు? ఇప్పుడు మేము కలిసాం కాబట్టి శక్తి వచ్చింది, ఏదో యూనిటీ వచ్చింది, మాకు బలం వచ్చింది అంటే అంతకు ముందు లేనట్టే కదా, అంతకు ముందు ప్రభు ఉద్యోగస్తుల తరఫున వాళ్ళు లేనట్టే కదా ఖచ్చితంగా. కానీ వాళ్ళ ఎజెండా వేరే అని చెప్తున్నావు సార్? మేము ఖచ్చితంగా, ఇప్పుడు నేను అడుగుతుంది కూడా అదే, ఇప్పుడు వాళ్ళు వెళ్ళినా మేము వెళ్ళినా ఎవరు వెళ్ళినా మాకు అల్టిమేట్ గా సమస్యల పరిష్కారం అనేది ముఖ్యం అనేది మీ అభిప్రాయం. అఫ్ కోర్స్ అది కూడా మంచిదే, స్వాగతించదగిందే, కానీ ఎందుకని ఒక మాట మీద ఉండలేకపోతున్నారు? అందరు కలిసి ఎందుకని కూర్చోలేకపోతున్నారు? ఎవరికి వాళ్ళే ఎందుకు నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది? ఇప్పుడు మిమ్మల్ని పిలవకుండా వాళ్ళు వెళ్ళారని చెప్పేసి మీ వాళ్ళే చెప్తున్నారు, ఇప్పుడు రికగ్నైజ్డ్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు ఉద్యోగ సంఘాల వాళ్ళు చెప్తున్నారు సార్. ఇది ఎవరు ఎవరిని పిలిచింది కాదు సార్, మీరు ఒకసారి సజ్జల గారు స్టేట్మెంట్ మళ్ళీ ఒకసారి పెట్టండి మా దాంతో పాటు. సజ్జల గారు ఖచ్చితంగా మేము ఎవరిని పిలవలేదు, ఎవరికి శుభాకాంక్షలు చెప్పలేదు, ఎవరిని పిలవం, ఎవరు వస్తే వాళ్ళతో మాట్లాడతా ఉన్నారు. నేను అనేది అదే, ఇప్పుడు నేను అనేది సజ్జల్ గారి స్టేట్మెంట్ చెప్పేశాం ప్లీజ్. మా ఎజెండా ఏం లేదు సార్, గవర్నమెంట్ దగ్గరే ఏమండి, మీరు పిలవండి, కౌన్సిల్ మీటింగ్ పెట్టండి, మేము మాట్లాడతాం, టిఆర్సి పలానా డిసెంబర్ 31 మా డెడ్ లైన్, ఇంకా మేము ఆగలేము అని చెప్పాం. ఇంకా మేము పదే పదే ప్రాధేయపడి చెప్తున్నాం కదండి, వాళ్ళ ఎజెండా వేరు, మాకే మాకెవరు నాయకులు లేరండి, ఎమ్మెల్సీలకు కానీ లేకపోతే సలహాదారు పదవికి కానీ మాకెవరు లేరు, మా ఎజెండా వేరు. మేము ఉద్యోగస్తుల సమస్యలు ఎత్తుకోవాలి, ఆ సమస్యలు పరిష్కరించాలి, మాకు మంచి పేరు రావాలి ఉద్యోగస్తుల్లో, మేము ఉన్నామని మేము చెప్పుకోవాలి, అది మా ఎజెండా. అంచేత వాళ్ళకి మాకు భావ సారూప్యతలో తేడా ఉంది. అంచేత వాళ్ళ ఎజెండా ఏంటి, ఎంతసేపు వెళ్ళాలి చెప్పుకోవాలి,
రేపు మిమ్మల్ని తిడతామని చెప్పి ముందు రోజు చెప్పుకోవాలి, దాన్ని ఆదరేజ్ చేయించుకోవాలి, మళ్ళీ తిట్టిన దాన్ని మళ్ళీ చెప్పుకోవాలి. ఈ పనిలో ఉన్నారు తప్ప సమస్యల మీద ఎజెండా మీద ఏమీ లేదు. మేము ఇచ్చిన డెడ్ లైన్ మీదే ప్రభుత్వ సలహా ప్రభుత్వం తరపున సజ్జల గారు వచ్చి చెప్పారు అనేది ఖచ్చితం. ఓకే, దివాకర్ గారు మీరు మీరు కూడా అదే రెస్పాండ్, ఇదే విధంగా మీరు రెస్పాండ్ అవ్వగలుగుతారా? అంటే అఫ్కోర్స్ వాళ్ళు చెప్పడం వల్ల మాత్రమే సమస్య సాల్వ్ అయిందనేది ఎవరూ ఒప్పుకోలేని విషయమే. ఖచ్చితంగా ఉద్యోగ సంఘాలు, ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు ఎప్పటి నుంచో ప్రజలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాయనేది కూడా అందరూ ఒప్పుకోదగిన అంశం. అయినప్పటికీ కూడా ఇలాంటి చీలికలు పీలికలు అయ్యి ఎవరికి వాళ్ళు వెళ్ళడం వల్ల కొంత ఆ ప్రెషర్ని పెట్టలేకపోతున్నారు పూర్తిగా, మరి దాన్ని రిజాల్వ్ చేసుకునే ప్రయత్నం ఏమన్నా మీరు చేయగలుగుతున్నారా? మీ సైడ్ ఇంటర్నల్గా ఏమైనా చర్చలు జరిగే అవకాశం ఉందా దీనికి? సందర్భంగా ఖచ్చితంగా సిఎస్ గారు నేతృత్వంలో మీటింగ్ పెట్టడం జరుగుతుందండి. దానికి అందరూ కలిసే ఉద్యోగ సంఘాల విషయంలో ఉద్యోగుల సమస్యల పట్ల రిప్రజెంట్ చేయడం జరుగుతుంది.